వార్తలు వాస్తవాలు భరత్ గారు ముఖ్యమంత్రి గారు భారత రాష్ట్ర సమితిని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది ఎటువంటి ఎజెండాతో ముందుకు రాబోతున్నారు దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పును ఆకాంక్షిస్తున్నారు ఆ మార్పును ఎట్లా సాధిస్తారనేది చర్చ జరుగుతుంది దాంతో బా దాంట్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం మనం చూస్తున్నాం నిన్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధార్ గమాంగ్ సీఎం గారితో భేటీ అయ్యారు సో దేశవ్యాప్తంగా ఇట్లా వస్తున్నటువంటి నాయకులు ఒక ఎత్తు అయితే నిన్న ఇవాళ ఆంధ్ర ప్రభలు ఒక కథనం మనం చూస్తున్నాం డె ఐదు లోక్సభ స్థానాలపైన గురిపెట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీ దాంట్లో పదమూడు ఉప ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్లో విలీనానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆంధ్ర ప్రభలో మనకు ఒక కథనం కనిపిస్తోంది ఇప్పుడు ఒక కొత్త ఎజెండా తర్వాత ఒక కొత్త మార్గదర్శనం జరుగుతున్న క్రమంలో అది కూడా ఒక ఉదాహరణతో జరిగినది దాన్ని చూపిస్తూ ఈ మాదిరిగా మనం దేశాన్ని నిర్మించుకోవాలి ఇంతకన్నా బాగా గొప్పగా నిర్మించుకోవాలనేది ఒక ప్రకటన ఎప్పుడైతే కేసీఆర్ గారు చేసినారో అనేక మందిలో ఆలోచన రేకెత్తించింది అనేక మంది కలిసి కేసీఆర్ గారితో బీఆర్ఎస్లో బీఆర్ఎస్తో బీఆర్ఎస్లో కలిసి ప్రయాణం చేయాలనే ఒక ఉత్సాహం అనేది వెలువిరుస్తుంది అనే దానికి ఆ కథనం నాకు తెలిసి ఆ కథనం ఒక ప్రతిరూపం అది ఎందుకు అని అంటే ఇవాళ గిరిధర్ గోమాంగో గిరిధర్ గోమాంగో గారు అనేక పర్యాయాలు రాష్ట్ర పార్లమెంట్కి ఎన్నికైనారు తర్వాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినారు తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన అత్యంత నిజాయితీ గల నాయకులు వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి నిజా నిజాయితీకి వాళ్ళు వారు మారిపోయారు తర్వాత ఒక గొప్ప గిరిజన నాయకుడు సో అట్లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఇవాళ ఆకర్షింపబడి తర్వాత కేసీఆర్ గారితో తోని కలిసి పనిచేయడానికి ముందు వారిని రాష్ట్రానికి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకటించే ఛాన్స్ ఉందనేది పత్రికల్లో కనిపిస్తున్నటువంటి వార్త పద్దెనిమిదిన ఖమ్మం సభలో ప్రకటిస్తారనేది ఒక ఎక్స్పెక్టేషన్తో ఈనాడు రాసి ఉండి ఉండొచ్చు ఎందుకంటే అంటే వారంతటా వారు ఇక్కడికి వచ్చి కలవడము మాట్లాడడము ఇదంతా ఏదైతే ఉందో బహుశా కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అది ఒకటే కాదు అనేక రాష్ట్రాల నుంచి మీరు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు అనేక మంది వచ్చి కలిసి పోవడము మాట్లాడము చర్చించడము తర్వాత దేశ భవిష్యత్తు గురించి వారు కూడా మేము కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పడము తర్వాత ఈ బీజేపీ ఒక దుర్మార్గమైన పాలన దుష్టపాలన ఏదైతే ఉందో విసిగి వేసారి ఉన్న ప్రజలు కానివ్వండి పార్టీలు కానివ్వండి చిన్న పార్టీలు కానివ్వండి పెద్ద పార్టీలు కానివ్వండి కలిసి పనిచేసేదానికి ఈ రకంగా ముందుకు రావడం అనేది ఇది ఆహ్వానించదగ్గ విషయం తర్వాత ఉత్సాహాన్ని కలిగించే దేశ ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగించే విషయం ఇది కాబట్టి ఒక శుభ సూచకంగానే దీన్ని భాష భావించాల్సిన అవసరం ఉంటుంది రైట్ శ్రీధర్ గారు ఒరిస్సాకు తెలుగు ప్రాంతాలకి సంబంధ బాంధవ్యాలు చాలా దగ్గరగా ఉన్నాయి మన భద్రాచలం దాటి కొంచెం ముందుకెళితే మనం ఒరిస్సాలో ప్రవేశిస్తాం కోరాపూట్ మల్కానగిరి రాయగడ గజపతి గంజాం ఈ జిల్లాలన్నీ కూడా తెలుగు ప్రాంతాల సరిహద్దులుగా ఉన్నాయి ప్రత్యేకించి కోరాపూట్ వాసిగా మన గిరిధర గమాంగు వారికి తెలుగు కూడా అవచ్చు తెలుగు మాట్లాడతాడు తెలుగు అర్థం ఆయన సీనియర్ నాయకుడు నగభరత్ గారు చెప్పినట్టుగా తొమ్మిది సార్లు లోక్సభకి ఎన్నికైన నాయకుడు తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి ప్రభుత్వాన్ని నాయకుడు నైంటీ ఎయిట్లో ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది ఒరిస్సా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బాలయోగ్ గారు అప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నారు ఆయన రూలింగ్ ఇచ్చారు వారి అభీషణం మేరకు వారు ఓటు ఆ ఒక్క ఓటుతోనే అప్పుడు పోయింది ఏది మన వాజ్పేయిగా ఉన్నారు అంటే వాజ్పేయి గవర్నమెంట్ను పడగొట్టిన ఘనత గిరిజను గుంది అప్పటి చర్చ ఏమైనా కూడా గొప్ప నాయకుడు నిస్వార్థపడే నాయకుడు నిజాయితీ గల నాయకుడిగా ఒరిస్సాలో మంచి పేరు సరే మీరు పత్రికా కథనాన్ని ఉటంకించారు ఆయన ఒరిస్సాకు అధ్యక్షుడు కావచ్చు అదే భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఉంటుంది అనుమానం ఊహాగానాలు చేయలేం కానీ గొప్ప నాయకుడు అన్నమాట వాస్తవం తప్పనిసరిగా ఆయన ఈ భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత ఒరిస్సాలో కూడా పెను మార్పులు వచ్చే అవకాశం రైట్ భరత్ గారు మనకి ఈనాడు సంపాదకీయంలో ఒక ఆర్టికల్ మనకు కనిపిస్తోంది పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు నిత్యం రాష్ట్ర ప్రభుత్వం తలపడ్డారు జగదీప్ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు రాజ్యసభ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు సో ఆయన ఇవాళ సుప్రీంకోర్టు గతంలో ఒక న్యాయ వ్యవస్థ పైన జాతీయ న్యాయ నియామకాల శాసనాన్ని గతంలో తప్పుబట్టినటువంటి విధానాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు సో దాన్ని ఆయన తప్పుబడుతున్నారు పార్లమెంటు చేసినటువంటి చట్టాన్ని అలా రద్దు చేయడం అనేది సమ కాదు అనేది ఆయన వ్యాఖ్యానిస్తున్నారు సో ఆయన బాటలోనే ఓం బిర్లా కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా అదే వ్యాఖ్యలను సమర్థించు ఆయన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఇవాళ ఏది సర్వోన్నతం అనేది ఎట్లా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో రెండు విషయాలు నేను ముందుగా మాట్లాడుకున్నాను ఏది సర్వోన్నతం అనే దానికి మాట్లాడకన్నా ముందు మాట్లాడాల్సిన రెండు విషయాలు నైతికతకు సంబంధించిన విషయాలు దయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉన్నాయి దంకర్ మాట్లాడుతూ ఉంటాయి రాజ్యాంగాన్ని బొంద చించి నాశనం చేసి బొందబెట్టి దాన్ని వికృత రూపంలో రాజ్యాంగాన్ని అంచివేసేదాని కోసం ప్రయత్నం చేసిన దాంట్లో ఈయన ప్రథముడియన జగదీప్ ధంకర్ ఆయన వైస్ ప్రెసిడెంట్ అయితే కావచ్చు తర్వాత రెండో విషయము కాబట్టి ఈ ఈయన మాట్లాడడం అయితే దయాలు వేదాలు వల్లించినట్టు రెండో విషయం చెప్తాను రెండో విషయము బీజేపీ పార్టీ నైతికత ఏందండి ఇందులో ఏ రకంగా వాళ్ళు ఈ రెండు చట్టసభలకు సంబంధించిన అధ్యక్షులని ఈ బరిలోకి ఎందుకు దించుతున్నారు న్యాయ వ్యవస్థ మీద దుమ్మెత్తి పోసేదానికోసం కోసం వీళ్ళని ఎందుకు దించుతున్నారు ఇది ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉంటుందా ఇట్లా బీజేపీ వీళ్ళని దించి వీళ్ళతో మాట్లాడించడం వల్లనే ఔచిత్యం లేదు అసలు ఏ రకమైన ఔచిత్యం లేదు తర్వాత మినర్వా మిల్స్ కేసు గురించి వీళ్ళు ఒల్లించడం అంటే ప్రాథమిక హక్కుల గురించి తర్వాత రాష్ట్రాల పరిధులు కేంద్రం పరిధులు న్యాయస్థానాల పరిధులని కొంత స్పృశించి దాని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసులో ఇచ్చినది ఆ మినర్వా మిల్స్ కేసు అమలు కావాలి దానికి వ్యతిరేకం ఇవాళ సుప్రీంకోర్టు ప్రవర్తన ఏదైతే ఉన్నదో పార్లమెంట్ చేసిన చట్టాలను రద్దు చేసే కార్యక్రమం ఏదైతే జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారో వాళ్ళు మాట్లాడేది అది అసలు చట్టాలను ఎక్కడ గౌరవించరు మీరు ఏ చట్టాన్ని గౌరవించరు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానీ చూద్దాం ఏ చట్టాన్ని గౌరవించినారు రాజ్యాంగాన్ని ఎక్కడ గౌరవించినారు రాష్ట్రాల హక్కులను ఏ రకంగా మీరు కాలరాచినారు తర్వాత కోర్టులు కో కోర్టులను అయితే మీరు చాలా దుర్మార్గంగా అంటే దుర్మార్గంగా కోర్టులని ఉపయోగించుకునే కార్యక్రమం పెట్టుకున్నారు ఈ బ్లాక్మెయిల్ చేసి ఇవాళ కోర్టులు బాగుపడాలి తర్వాత పార్లమెంటు యొక్క ఔన్నత్యాన్ని ఉన్న ఏదైతే ఉందో పారమౌంట్ సంస్థలాగా పార్లమెంట్ ఉండాలనే నిజమైన కోరికతో మాట్లాడుతున్నది కాదు ఇవాళ కోట్లను బ్లాక్మెయిల్ చేసేదానికోసం వీళ్ళిద్దరిని దించి ఈ నాటకానికి తెరలేపింది బీజేపీ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా చేయాల్సింది ఇవాళ మీరు పేపర్లకి తర్వాత ప్రజలకి ఏ విషయాలు బహిరంగంగా మాట్లాడాలి ఏ విషయాలు బహిరంగంగా మాట్లాడకుండా సర్దుకోవాలనేది రాజ్యాంగ వ్యవస్థలకి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల్లో చేస్తే బాగుంటుంది అంతేగాని ఈ కేసేసేసి ఈ రకంగా ఒక సర్వోన్నత న్యాయస్థానాన్ని మీరు ఈ రకంగా ప్రజలలో చులకన చేసేదానికోసం మీరు ఎట్లా ప్రయత్నం చేస్తారు ఏం హక్కున్నది ఎందుకు చేస్తున్నారు అంటే మీ మీద ఇబ్బడి ముబ్బడిగా మీరు చేసిన దుర్మార్గాలు ఇవాళ కోట్ల ముందు ఉన్నాయి కాబట్టి వా వాటిని ఇవాళ మీరు బ్లాక్ మెయిల్ చేసేదానికోసం ఈ రకంగా మీరు చేస్తూ ఉన్నారు ఇది ఎంత దుర్మార్గం అండి ఇది ఒక అనేక సందర్భాలలో కోర్టుల గురించి చట్ట సభలలో కానీ చ చట్ట సభల గురించి కోర్టుల కోర్టులలో కానీ బహిరంగ చర్చలు చేయకూడదు అని కోర్టు కానీ తరువాత చట్ట సభలు కానీ అనేక తీర్మానాలు చేసిన దృష్టాంతరాలు ఉన్నాయి ఒక పరుధులలో చేసుకోవాల్సిన దాన్ని వాళ్ళ బజార్లో పెట్టేసేసేసేసి కోర్టు మీద దుమ్మెత్తు వేసి ఒక కోర్టు యొక్క ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని దిగజార్చేదా కార్యక్రమం చేసుకుంటున్నారు వీళ్ళు ఇది తప్పిది